హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామ్మస్ వల్ ఈరోజు నేనైతే మీ అందరి కోసం పర్ఫెక్ట్ డాబా స్టైల్లో కాజు కర్రీ అలా చేసుకోవాలో చూపిస్తాను అదైతే మంచి స్మోకీ ఫ్లవర్తో చేశాను అయితే మరి ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్ లేకుండా ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటప్పుడు ఇదైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫ్లేవర్ అయితే చెప్పచ్చు అయితే ఫస్ట్ అసలు మనం ఈ ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక వన్ కప్తో జీడిపప్పు తీసుకోండి ఇది ఆల్రెడీ కాల్చి పప్పు చేసిన పప్పు అలా కాకుండా నార్మల్ది తీసుకోవచ్చు కూడా ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో నేనైతే డ్రై రోస్ట్ చేశాను ఈ డ్రై రోస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా రోస్ట్ చేయడం వల్ల మీ మీకు ఫ్రై చేస్తుంటే స్మెల్ రిలీజ్ అవుతుంది కొంచెం వేగిన తర్వాత మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది అలాంటి టైంలో తీసి పక్కన పెట్టుకోండి అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేయాలి కదా మరి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు లేదా మూడు టమాటోలు తీసుకోండి చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక ఒక పువ్వు మూడు నాలుగు లవంగాలు చిన్న జాజికాయ ముక్క చిన్న ముక్క ఏంటి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది అది చాలా చిన్నదంటే చిన్నది వేస్తే సరిపోతుంది ఇంకా కొన్ని జీడిపప్పులు వేయాలి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొన్ని గసగసాలు కూడా వేసుకోండి గ్రేవీ తిగ్గా ఉంటుంది కొంచెం బటర్ టేస్ట్ ఉంటుంది గసగసాలు వేస్తే ఇవన్నీ చాలా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు రెండు మూడు ఉల్లిపాయలు చిన్నవైతే మీడియం సైజ్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇవి కొంచెం బెటర్గా వేగాలి అంటే ఫాస్ట్గా వేగాలి అంటే ఉప్పు యాడ్ చేసేసుకోండి స్టార్టింగ్లోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి సో ఈ విధంగా వేపేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ రావాలి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి పేస్ట్ వేయించేసుకొని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అతుక్కుంటుంది ఎప్పుడైనా మీకు అలాంటి ప్రాబ్లం ఫేస్ అవుతున్నారనుకోండి ఇంకా కాసేపు వేగాలి కానీ అది అతుక్కుపోతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న గ్రైండ్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఎలా వేగాలి అంటే ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే పచ్చి వాసన రాదు మంచి టేస్ట్ వస్తుంది ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి అంటే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఒక ఒక స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా గరం మసాలా పౌడర్ హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి టీ స్పూన్స్ ఇవి ఇంకా ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా ఒక హాఫ్ స్పూన్ జీర పౌడర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకోండి మూత పెట్టేసుకుంటూ ఉండండి ఇవి తులిపోతూ ఉంటాయి ఒక ఫుల్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకొని వేయించేసుకోండి ఒక్కసారి దీంట్లో ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు యాడ్ చేసుకోండి ఇందులో లైట్గా షుగర్ వేసుకోండి ఎందుకు అంటే మనం టమాటో పేస్ట్ వేసాం కాబట్టి ఆ పులుపు రాకుండా ఈ స్వీట్ వేస్తే మనకి బుల్లదనం ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది స్వీట్ వేసినప్పుడు అందుకని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించేసుకోండి ఇది ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఏ కర్రీస్ అయినా అప్పుడు మంచి టేస్ట్ వస్తాయి చూడండి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా బయటికి ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి ఇది ఇంట్లో చేసిన బటర్ మీకు బయట కొనుక్కునేదైనా వేసుకోవచ్చు బటర్ యాడ్ చేసుకోండి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా మరి ఇది స్మోకీ ఫ్లేవర్ అని స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే ఇప్పుడు బొగ్గులు ఉంటాయి కదా బొగ్గుల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి నిప్పు చేసుకుంటున్నాం చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద లైట్గా గీ యాడ్ చేయండి గీ యాడ్ చేయగానే పొగ రావడం స్టార్ట్ అవుతుంది ఇలా పొగ వచ్చినప్పుడు వెంటనే ఒక మూత పెట్టేసి అది అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి దీని నుంచి వచ్చే ఆ పొగ నుంచి వచ్చే స్మెల్ కర్రీ అంతటికీ పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అచ్చ మనం దాబాలో తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఇంట్లో కూడా మనం చేసేసుకోవచ్చు సో ఇప్పుడు అంతా అయిపోయి ఆగిపోయిన తర్వాత మూత తీసి చూస్తే అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అర్జెంట్గా తినేయాలి ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి దీనిపైన లే యాడ్ చేయకపోయినా ఏం పర్వాలేదు ఒకవేళ కొనుక్కోకుండానే ఇంట్లో మనం పాలు మీద మేగడు ఉంటుంది కదా ఆ పై మేగడిని కొంచెం ఒక్కసారి స్పూన్తో బీట్ చేసి దాన్ని అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్మోకీ ఫ్లవర్ కాజు కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్